మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జీఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మీయ ఎపిసోడ్స్ ద్వారా లేదంటే ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మంచిది, గత దినాల్లో దగ్గరగా 210 పైన ఎపిసోడ్లు చేయడానికి, ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క ఛానల్ను ఈ విధంగా రన్ చేయడానికి ఈ యొక్క యాజమాన్యం చాలా కష్టపడుతూ ఉన్నది. వారిని బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనందరికీ తెలిసిన విధంగా పాటలు వీటన్నిటికన్నా ప్రాముఖ్యత వాక్యానికే ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనందరం విందాం. ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు మీరు వీక్షిస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమ ఉపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిషుద్ధుడ, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. నాయనా, నీ దాసుడు నిలవబడి నాయనా నీ వాక్యమును బోధించుచుండగా నాయనా మనుష్య మాటలు కాకుండా దేవా నాయనా నీ యొక్క మాటలు చెప్పున మా జీవితాలను కట్టబడుటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రసార మాధ్యమాల ద్వారా చూచుచున్న ప్రతి ఒక్కరూ దేవా నీ వైపు తిరిగి నీ వాక్యముతో వారి జీవితాలను కట్టుకొని క్రైస్తవులు అంటే ఒక మాదిరిగా ఉండుటకు నీ సహాయాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం నాయనా. అలాగే మరిన్ని ఎపిసోడ్స్లో నాయనా నీ దాసుడు బహుబలంగా నాయనా విస్తారమైన సేవకు వాడబడుటకు నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ, ప్రత్యేకించి నీ దాసుని నీ చేతికి సమర్పించుకుంటూ నజరుడైన యేసు నామములో అడిగి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్యధ్యాన నిమిత్తం లూకాసు సువార్త 22:56. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 22:56. లూకాసు సువార్త 22:56. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండి చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండడం ఒక పనిపిల్ల చూసింది, అతన్ని తేరి చూచి ఇతను కూడా అతనితో ఉన్నాడు అని చెప్పింది. లూకా 22:56. అండ్ ఏ సర్టెన్ మేడ్ సర్వెంట్ సీయింగ్ హిమ్ సిట్టింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది ఫైర్ అండ్ లుకింగ్ ఇంటెంట్లీ అట్ హిమ్ సెడ్ దిస్ మ్యాన్ ఆల్సో వాజ్ విత్ హిమ్. దేవుని స్తోత్రం. మన టైటిల్ మంట వెలుతుల్లో. మంట యొక్క వెలుగులో లేకపోతే ఆ ప్రజలు ఆ సందర్భంలో ప్రధాన యాజకుని యొక్క ఇంటి ముంగిట లేకపోతే పెరట్లో చలి కాచుకోవడానికి ఒక చిన్న మంట వేసుకున్నారు. ఆ మంట యొక్క వెలుతురులో, ఇన్ ద లైట్ ఆఫ్ ది ఫైర్, ఆ అగ్ని యొక్క వెలుతురులో జరిగినటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మంట వెలుతురులో ఏం జరిగింది అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. చీకట్లో దివిటీలు పట్టుకొని వారు తోటలోకి వచ్చారు. తన రక్షకుడు, తన బోధకుడు అయినటువంటి యేసును పట్టుకొని పోయారు. దూరం నుంచి పేతురు వెంపడిస్తున్నాడు. మిగతా శిష్యుల్లాగా లేకపోతే మిగతా ఇద్దరులాగో లేకపోతే మిగతా 10 మందిలాగా అతను పారిపోలేదు. అతను ఎందుకో మరి వెంబడిస్తున్నాడు, కాకపోతే దూరం నుంచి వెంబడిస్తున్నాడు. ఇతను ఏకంగా ప్రధాన యాజకుని ఇంట్లో కూడా ప్రవేశించాడు. ఇంటి లోపలికి కాదు, ఇంటి దగ్గరికి ప్రవేశించాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తీర్పు ఏంటో మరి మనకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో, లోపల ఏం జరిగిందో మనకు రాయబడలేదు. కానీ వెలుపల జరిగినటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్ముడు పేతురు జీవితంలో జరిగినటువంటి విషయాన్నే ప్రస్తావించాడు. ఆ మంట వెలుతురులో ఒక పనిపిల్ల, ఒక పని అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి చూసింది. చూసి అమ్మాయి ఊరుకోకుండా అమ్మాయి చెప్పినట్టు మాట ఇతడు కూడా లేకపోతే ఈ ఇతను లేకపోతే వీడు లేకపోతే ఈ అంకుల్ లేకపోతే ఈ అన్నయ్య వారితో కూడా ఉన్నాడు, నేను ఒక్కసారి చూశాను అన్నట్టుగా చెప్పడానికి మనం చూస్తున్నాం. అనగా దాని అర్థం ఏంటంటే
ఆ పనిపిల్ల యేసు యొక్క కూడికలకు హాజరైండొచ్చు. ఆ పనిపిల్ల గుంపులు గుంపులుగా వచ్చిన జనసమూహంలో ఒక అమ్మాయిగా ఉండొచ్చు. ప్రధాన యాజకుని ఇంట్లో పనిపిల్ల అయినప్పటికీ కూడా ఎందుకో మరి ప్రభు మాటల పట్ల, ప్రభు ఆకర్షిస్తున్న జనసమూహం పట్ల, ప్రభు వెనకాల ముందు వెళ్తున్నటువంటి జనసమూహం పట్ల ఆమెకు ఒక ఆసక్తి కలిగి, ఈ ప్రధాన యాజకుని కన్నా ప్రభు గొప్పవాడని బహుశా భావించిందేమో ఈయన కూడికలు. ఒక్కసారి వెళ్ళి వెంటనే గుర్తుపెట్టుకొని ఉంటుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. చాలాసార్లు ఆ కూడికలకి ప్రభు ఎక్కడైనా ఏదైనా ఊరుకుండా వెళుతున్నప్పుడు ప్రభువుని చూసి ఉంటుంది. ప్రభువుని చూసి ఉంటుంది అంటే దూరం నుంచి చూశారు, చూసి వెళ్ళిపోయింది అనుకునే అవకాశం లేదు. పర్టికులర్గా ఇతను అదే పనిగా గమనించుండొచ్చు. ఎందుకంటే యేసుతో ఉన్నటువంటి బృందంలో, ఆ 12 మంది బృందంలో యాక్టివ్గా చురుగ్గా ఉండేది పేతురు. కనుక అమ్మాయి దృష్టిలో పేతురు పడ్డాడు. కొన్ని దినాల క్రితం, లేకపోతే 5-6 సార్లు 10 సార్లు పేతురును ఖచ్చితంగా అబ్జర్వ్ చేసింది, గమనించింది. పేతురు కళలోకి చూస్తుండొచ్చు. అందుకనే ఆమె చెప్తుంది, ఇతను కూడా వారితో కూడా ఉన్నాడు, లేకపోతే ఆయనతో కూడా ఉన్నాడు, ఈ యేసుతో ఉన్నాడు. లోపల ఉన్న వ్యక్తితో ఉండాల్సిన వాడు లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయాడు. ఇతను కూడా అతన్ని శిక్షించినట్టు శిక్షించాలి అన్నట్లుగా అమ్మాయి మాట్లాడింది. ఆ మంట వెలుతురులో జరిగినటువంటి 3 విషయాలు. ఆ మంటే కాదు, ఇక 1-2 మంటలు కూడా మీకు గుర్తు చేస్తాను. మంట వెలుగులో ఏం జరిగింది? వెలుతురు చేసేటువంటి పని ఏంటంటే అది దాగి ఉన్న వాటిని, రహస్యంగా ఉన్న వాటిని బయట పెడుతుంది. అనగా మంట యొక్క పని కాల్చడం, దహించడం, బూడిద చేయడం మాత్రమే కాదు, కానీ మంట యొక్క పని ఏంటంటే ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది, లేకపోతే బహిర్గతం చేస్తుంది, చూపిస్తుంది. ఇక్కడ కూడా పేతురు యొక్క ముఖాన్ని, పేతురు వీలైనంతవరకు నక్కి నక్కి చాటుగానో లేదా దాగి ఉన్నట్టుగా అక్కడ కూర్చున్నాడు. కానీ ఒక భౌతికమైన మంట వెలుతురులో తన ఉనికిని ప్రజలకు తెలియజేసే విధంగా ఉంది అతని పరిస్థితి. మంట అతని ఉనికిని తెలియజేసింది, మంట యేసుతో తిరగడాన్ని తెలియజేసింది. పరిశుద్ధాత్ముడు కూడా లోకానికి నువ్వు యేసుతో ఉన్నావని, యేసుతో స్నేహం చేస్తున్నావని, యేసు ద్వారా అభిషేకించబడ్డావని, యేసు ద్వారా పంపబడ్డావని, యేసు ఆత్మను కలిగి ఉన్నావని లోకానికి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తాడు. పరిశుద్ధాత్మ వెలుగులో, మంట వెలుగులో నీ గురించి ప్రజలకు ఇటువంటి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. మనకి ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మంట వెలుతురులో జరిగినటువంటి పనుల గురించి 3 పనులు మీకు జ్ఞాపకం చేస్తాను, లేదా 3 సంగతులు. 1, మంట వెలుతురులో అతను పట్టుబడ్డాడు. ఇతడు కూడా వారితో కూడా ఉన్నాడు. ఇంతో పాటు చాలామంది ఉండేవాళ్ళు ఆ యేసు అనేటువంటి ఆయనతో, లోపలికి వెళ్ళిన ఆయనతో, లేదా మనం ఇప్పటిదాకా సిలువేయమని ఎవరిని బట్టి కేక వేశామో, ఎవరిని పిలాతు గారు మనకు అప్పగించారో ఆ వ్యక్తి, లేకపోతే యూదుల రాజు అని చెప్పుకున్నాడు చూసారా, ఆ వ్యక్తి వెనకాల ఇతను తిరిగాడు. రేపు ఎప్పుడైనా లేకపోతే ఈరోజు పట్టుబట్టి అతన్ని చంపినా, సిలువ వేసినా, తర్వాత కొన్ని రోజులకి ఇతను నేనే యూదుల రాజు అని చెప్పుకునే అవకాశం ఉందేనేమో, మరి అమ్మాయి భయపడిపోయి, అమ్మాయి చూసి చూడనట్టుగా ఉండకుండా, గుడిదానిలాగా ఉండకుండా, పేతురు ఎవరితో ఉన్నాడు, పేతురు యేసుతో ఉన్నాడు అనేటువంటి సంగతిని ఆ మంట, లేకపోతే ఆ చలి కాచుకుంటున్న వారితో చెప్పడం జరిగింది. మనం యేసుతో ఉంటే అది ఏదో ఒక రోజు బహిర్గతం అవుతుంది. ఒకవేళ యేసుతో ఉండి మనం తెలియబడకుండా ఉన్నాం అనుకుంటాం, కానీ ఒకరోజు తెలియబడతాం. ప్రస్తుతం తెలియబడకుండా రహస్యంగా ఉండొచ్చు, నీ ప్రార్థనా గదులకే నువ్వు పరిమితం కావచ్చు. ఒకరోజు ఆయన నిన్ను బహిర్గతం చేస్తాడు. ఒకరోజు ఎవరో ఒకరి ద్వారా, చిన్నవారి ద్వారా, పెద్దవారి ద్వారా నిన్ను బహిర్గతం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రహస్యంగా ఉండొచ్చు, నువ్వు బహిరంగంగా మారేటువంటి, లేకపోతే కనిపించేటువంటి అవకాశం ఉంది. అనగా ఒకప్పుడు రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి అరిమతయ్య యోసేపు, ఒకప్పుడు రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి నికోదేము, వాళ్ళు యేసు భూస్థాపన కార్యక్రమానికి ప్రజల ముందు వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం, సన్హెద్రిన్లో విశ్వాసాన్ని, యూదామతంలో విశ్వాసాన్ని కోల్పోయి వారు నూతన విశ్వాసాన్ని అవలంబిస్తున్నారు అన్నటువంటి సంకేతాన్ని తమ సభ్య సమాజానికి, తమ తోటి సమాజానికి తెలియజేసినట్టుగా ఉంది. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, 1, మంట వెలుతురులో, మంట ఎవరినైనా కానీ. అందుకనే దేవుని వాక్యంలో 90వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటాడు. ఇక్కడ పేతురు యొక్క రహస్య పాపాలన్నీ, లేదా పేతురు యొక్క పాపాలన్నీ కనబడ్డాయని కాదు నా మాటల యొక్క ఉద్దేశం.
ఈ భౌతికమైన మంట వెలుతురులో అతడు ఎవరితో ఉన్నాడో, అతని స్నేహం ఎవరితో, లేకపోతే అతని ముఖాన్ని ఆ స్త్రీ గుర్తించగలిగింది. గమనించాల్సిన విషయం, పేతురు చెరసాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అపోస్తల కార్యములు 12 అధ్యాయంలో ఒక చిన్న అమ్మాయి పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి పేతురు యొక్క స్వరూపాన్ని గుర్తుపట్టింది. అనగా పేతురుని ఒక్కసారి చూస్తే అంత సులభంగా మర్చిపోయే వ్యక్తిత్వం కాదు, ఒక్కసారి పేతురు యొక్క స్వరము వింటే అంత సులభంగా మర్చిపోయేటువంటి వ్యక్తిత్వం కాదు. అనగా పేతురు యొక్క స్వరము స్వరూపము అనేవి ప్రాముఖ్యమైనవి. ఇంత ప్రాముఖ్యంగా మారడానికి కారణం ఏంటంటే ఆయన యేసుతో కూడా ఉన్నాడు. అపోస్తల కార్యములు 4 అధ్యాయంలో మనం గమనించినట్లయితే పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు, యూదామత పెద్దలు ఆశ్చర్యపోయినప్పుడు, అనగా వాళ్ళు ఏమాత్రం ఊహించలేదు ఇలా మాట్లాడతాడు పేతురని, ఇలా తెగిస్తాడని, ఇలాగా తాడో పేడో తీర్చి లేకపోతే విజయమో వీర స్వర్గమో అన్నట్టుగా మాట్లాడతానని యూదా మత పెద్దలు అనుకోలేదు. కానీ వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, వాళ్ళకు ఒక గ్రహింపు కలిగింది, వీడు యేసుతో ఉన్నాడు, ఇతను యేసుతో ఉన్నాడు, ఈ బోధకుడు యవనస్తుడు యేసుతో ఉన్నాడు, కాబట్టి ఈ జ్ఞానము లేదా ఈ పాండిత్యము లేకపోతే మన మాటలకి కౌంటర్ వేసే విధంగా, లేదంటే మన మాటలకు ప్రత్యుత్తరం ఇచ్చే విధంగా, మన మాటల ద్వారా లేదా మన మాటలను బట్టి తాను మాట్లాడి మన నోరు ముయించగలిగిన స్థాయిలోకి లేదా ఆ సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనం అపోస్తల కార్యములో చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మొట్టమొదటి విషయము మంట వెలుతురులో అతను పట్టుబడ్డాడు. మంట వెలుతురులో నువ్వు పట్టబడతావు, చీకట్లో నువ్వు చేసేవన్నీ మంట వెలుతురులో బయటకు వచ్చేస్తాయి. అనగా రాత్రి నువ్వు చేసేవి పట్టపగలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. రాత్రి ఎవరికి తెలియదని నువ్వు చేసేటువంటి కొన్ని పనులు, అవి పగలు సమయంలో దేవుడు, అనగా మీరు చెవుల్లో గుసగుసగా చెప్పుకునేదాన్ని మిద్దెల మీద చాటించేటువంటి అవకాశం ఉంది అని దేవుని వాక్యంలో లూకాసు వార్తలో 12 అధ్యాయంలో చూడగలం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కళ్ళలేదు. ఒకటి, మంట వెలుతురులో మనం అర్థం చేసుకుంటున్న విషయం, మంట వెలుతురులో అతను పట్టుబడ్డాడు. అనగా అతడు దొరికిపోయాడు, ఒక దొంగ దొరికిపోయినట్టుగా దొరికిపోయాడు. అనగా పేతురు దొంగ అని నేను అనలేదు, అనగా ఒక దొంగ ఏ విధంగా దొరికిపోయాడు, అనగా పేతురు ఉండకూడని స్థలములో ఉండి తాను దొరికిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కూర్చోవడం గురించి లేకపోతే సహవాసం గురించి, పేతురు కాని సహవాసం, అనవసరమైన సహవాసం, వ్యర్థమైనటువంటి సహవాసం చేయడం వల్ల తాను పట్టుబడ్డట్టుగా, తాను జనాల దృష్టిలో గుర్తించబడ్డట్టుగా, నోటీస్ అయినట్టుగా మనం చూడగలం. మొట్టమొదటి మాట, అతడు పట్టుబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, లేకపోతే రెండవ మంట లేకపోతే ఆ మంట వెలుతురులో ఏం జరిగింది అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ సువార్త 21:9 యోహాన్ సువార్త 21:9 మనం గమనించినట్లయితే ఇక్కడ ఒడ్డుకు వచ్చినప్పుడు, ఒడ్డుకు వచ్చి దిగినప్పుడు వారు అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడినటువంటి చేపలు రొట్టె చూశారు. అక్కడ నిప్పులు కనిపిస్తున్నాయి, ఒక మంట కనిపిస్తుంది. ఆ నిప్పులు ఇందాక మంట కనిపించినంత వెలుతురు ఇస్తుందని నేను అనలేదు. అప్పటికి ఆల్రెడీ సూర్యోదయం అయిపోయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 4 రాయబడింది, ఏ తెల్లవారుచుండగా యేసు ఒడ్డున నిలిచి ఉన్నాడు. అనగా సూర్యోదయమైనప్పుడు యేసు ఒడ్డున నిలిచి ఉన్నాడు. సూర్యోదయమైనప్పుడు యేసు యొక్క ప్రత్యక్షత కలిగింది. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత చేసినటువంటి 11 ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. వీళ్ళు శిష్యులందరూ తమ పిలుపును మరిచిపోయి తమ పాత వృత్తిలోకి వెళ్ళినప్పుడు, దిగజారినప్పుడు యేసు ప్రభు మరలా వాళ్లకు ప్రత్యక్షమైన సందర్భంగా, ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో రెండవది మనం ఆలోచించినట్టయితే, అరే ఇప్పుడు ఈ మంట వెలుతురులో రాత్రంతా ప్రయాసపడ్డాం. లూకాసు వార్త 5 అధ్యాయంలో కూడా ఆరంభ దినాల్లో, లేకపోతే పిలుపుకు ముందు, లేకపోతే పిలువబడుతున్నటువంటి ఆ సమయంలో, పిలుపు పొందినటువంటి అదే రోజు అతనికి రాత్రంతా చేపలు దొరకలేదు. ఇప్పుడు కూడా మరలా అటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు చేపలు దొరకకపోవడం వల్ల నువ్వు పిలవబడ్డావు, ఈరోజు మళ్ళీ చేపలు దొరకకపోవడం వల్ల నీ పిలుపేంటో గుర్తు చేసుకున్నావు. పిలుపు గుర్తు చేసుకోవాలి. పిలుపును గుర్తు చేసుకోకుండా చాలామంది పాత వృత్తిలోకి, పాత స్వభావాల్లోకి, పాత అలవాట్లలోకి వెళ్ళడం విచారకరమైన విషయం. ఒక్కసారి ప్రభువు నిన్ను పిలిచాడా,
పాత వృత్తికెళ్ళొద్దు. ప్రభు నిన్ను పోషిస్తాడు. యెహోవా ఈరే మన పోషకుడు. ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన మనల్ని పోషించలేడేమో అన్నట్టుగా ఏదో బిజినెస్లోకో ఏదో వ్యాపారానికి మనం వెళ్తున్నామేమో వాటి యొక్క అవసరత లేదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చాలామంది అనుకుంటారు పాస్టర్ పనిచేస్తే ఏం లాభం వస్తుంది, వాళ్ళకి పోషణ జరుగుతుందా, లేదా వాళ్ళని దేవుడు పోషించగలడా, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయగలరు అని ఆలోచిస్తుంటారు. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం యేసు ప్రభు చెప్పిన మాట, నేను చెప్పులు జాలియు లేదా సంచియు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అంటే దానికి ఆన్సర్ మాకేమి తక్కువ కాలేదని శిష్యులు చెప్పారు. దేవుని స్తోత్రం. 12 మంది ముక్త కంఠంతో చెప్పిన మాట, మాకు తక్కువ కాలేదు, ఎటువంటి లోటును మేము ఈ 3.5 సంవత్సరాలు అనుభవించలేదు అని చెప్పారు. అలాగైతే మన జీవితంలో కూడా నీవు దేవుని ద్వారా పంపబడితే, దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని పిలుపు అందుకొని నువ్వు వెళ్ళగలిగితే నిన్ను ఆయన పోషిస్తాడు. నీకు తక్కువ అయ్యే అవకాశం లేదు. నీకు ఎక్కువ అవుతుందే తప్ప తక్కువ అయ్యే అవకాశం లేదు. నీకు షార్టేజ్ రాదు, నీకు సమృద్ధి ఉంటుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం మంట వెలుతురులో అతను పట్టుబడ్డాడని చెప్పాను. రెండవది, మంట వెలుతురులో అతడు తన పిలుపును గుర్తు చేసుకున్నాడు. ఆ మసక చీకట్లో ఆ చీకటి గడిచిపోతున్నప్పుడు, లేకపోతే ఆ చీకటి తెరలన్నీ తొలగిపోతున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, లేకపోతే అరుణోదయము ఉషోదయ సందర్భంలో జరిగినటువంటి విషయం, ఆ వెలుతురులో ఆ లేత వెలుగులో అతడు తన పిలుపుని గుర్తు చేసుకున్నాడు. అరే అనవసరంగా చేపలు పడ్డానికి వెళ్ళాము వచ్చాము, నేనే కాకుండా నాతో పాటు కొంతమందిని తీసుకొని వచ్చాను, వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చాను, మీతో నాకు అనవసరం అండి, నేనే వెళ్ళొస్తానని చెప్పకుండా వారిని తీసుకుని వెళ్ళాడు. తాను తప్పు చేయడమే కాకుండా ఇతరులను తప్పు చేసేటువంటి విధంగా ఆయన పరోక్షంగా ప్రోత్సహించాడు. నాయకునితో ఇదే సమస్య. విశ్వాసి లేకపోతే అనుచరుడు, ఒక అనుచరుడు తప్పు చేస్తే అతను ఒక్కడే చేస్తాడు. కానీ నాయకుడు తప్పు చేశాడనుకోండి, నాయకుడు ఇతర అనుచరులతో కూడా ఇంచుమించు అటువంటి పాపాన్ని, అటువంటి తప్పును చేయించేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు చేస్తున్నప్పుడు తాను తనను తాను సమర్థించుకునేటువంటి అవకాశం ఉంది, తద్వారా అనుచరులు కూడా తమ నాయకుని సమర్థించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజులో చాలామంది, లేకపోతే సంస్థ డైరెక్టర్లను పడిన వాళ్ళు, తమ తప్పులు వారు సమర్థించుకుంటున్నారు. దానిలో ఫలితంగా ఆ అనుచరులు కూడా వాటిని అదే రీతిగా అనుకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ తప్పులు ఎత్తి చూపించమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. పేతురు చేసినట్టు పని, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చేశాడు. వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా వెళ్ళిపోయి వలలేసి చేపలు పట్టేసి తన పాత వృత్తిలోనే, లేకపోతే 3 సంవత్సరాల క్రితం 3, 3.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన వృత్తిని చేయడానికి అతను వెళ్ళిపోవచ్చు. కానీ అతనితో పాటు అతనితో ఉన్నటువంటి 6-7 మంది ఉన్నారు అక్కడ, వారి మనస్సాక్షి కూడా లేకపోతే వాత వేయబడినట్లుగా ఉంది. కానీ ఈ మంట వెలుతురులో మనస్సాక్షి గద్దించబడినట్లుగా ఉంది. వాత వేయబడిన మనస్సాక్షినైనా, ఒకవేళ మనలో వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నట్లయితే ఆ వాత వేయబడిన మనస్సాక్షిని కూడా దేవుడు గద్దించడానికి సమర్థుడు. వాత వేయబడిన మనస్సాక్షితో ఉండొద్దు, లేకపోతే మనస్సాక్షి చచ్చినవాడిగా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పటి వరకు నేను నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండడానికి అభ్యాసం చేసుకొనుచున్నాను అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి, కానీ మలినం కలిగినటువంటి మనస్సాక్షిని కలిగి జీవించొద్దు. మనస్సాక్షిని గురించి చెప్పినప్పుడు ఒక దైవజనుడు చెప్పిన మాట, అది కావలి కుక్క లాంటిదంట. ఒక ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, కొత్త వారు వెళ్ళారనుకుంటే ఆ కుక్క మొరుగుతూనే ఉంటుంది. మన అంతరాత్మ లేకపోతే మన మనస్సాక్షి అనేటువంటి ఈ కావలి కుక్కను లేకపోతే నోరు మూయించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం తప్పు చేయకుండా ఉండాలి. దొంగోడు ఎవరైనా ప్రవేశిస్తే ఆ కుక్క చూసి చూడనట్లుగా, విని విన్నట్టుగా ఊరుకోదు. కానీ తన యజమానుడికి, తనకు భోజనం పెట్టినటువంటి యజమానుడికి సహకరించాలి అనే ఉద్దేశంతో మొరిగి మొరిగి గట్టిగా అరుస్తూ తన యజమానుడిని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తుంది. సరే, ఏదేమన్నటువంటి మనస్సాక్షిని గురించి మాట, వీళ్ళు మనస్సాక్షిని లేకపోతే వాత వేయబడినటువంటి మనస్సాక్షి, ఒక ఇనుప చూవని కాల్చి వాత పెడితే ఎలాగుంటుందో అలాగా వాత వేయబడిపోయి రాటు తేలిపోయి, ఆ గాయాలని రాటు తేలిపోయినట్లుగా మనస్సాక్షి, సున్నితమైన మృదువైనటువంటి మనస్సాక్షి మొండి బండలాంటి లేకపోతే రాయిలాంటి మనస్సాక్షిగా మారిపోయిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకటి మనం ఆలోచించిన మాట, మంట వెలుతురులో అతనికి జరిగినటువంటి విషయం. మంట వెలుతురులో అతను పట్టుబడ్డాడు. రెండవది, మంట వెలుతురులో అతను తన పిలుపును గుర్తు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో, వాక్యపు వెలుగులో
నీ పిలుపు ఏంటో గుర్తు చేసుకున్నావా? నువ్వు ఇంకా పిలువబడి విశ్వాసిగానే కొనసాగుతున్నావా? నువ్వు పిలువబడి దేవుని చేత పిలువబడి నీ జీవితంలో ఒక పిలుపును కలిగి ఉండు కూడా ఇంకా నువ్వు బలహీనంగా ఏదో సాదా సీదా విశ్వాసిలాగా ఉన్నావేమో పరిశీలించుకోవాల్సిందిగా. దేవుడిని పిలిచున్నాడు అనేది వాస్తవమైతే దేవుడిని వాడుకుంటాడనేది అంతకన్నా వాస్తవం. కాబట్టి దేవుడు వాడుకుంటాడే లేదని సందేహంతో ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరినైతే ఆయన పిలిచాడో వారిని ఖచ్చితంగా వాడుకొని తీర్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంట వెలుతురులో జరిగినటువంటి పరిస్థితి ఏంటో చూద్దాం. అపోస్తల కార్యములు 2:14 మనం గమనిస్తే, అపోస్తల కార్యములు 2:14 లేకపోతే 3:14-2 కలిసి చదివితే, లేకపోతే ముందు 14 చదివి తర్వాత 3 చదివినా కానీ మనకు అర్థమయ్యేటువంటి విషయం, అక్కడ ఒక మంట కనిపిస్తుంది. అది అక్షరార్థమైన మంట కాదు, ఆత్మ సంబంధమైన మంట. ఈ రెండు సందర్భాల్లో లూకాసు వార్త 22:22 యోహాన్ సువార్త 21:1 అక్షరార్థమైన మంట ఉంటే, ఇక్కడ ఆత్మ సంబంధమైన మంట కనిపిస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన మంట యొక్క వెలుతురులో జరిగిన విషయం ఏంటంటే, కామెంట్లు చేసినటువంటి, పరిహాసం చేసినటువంటివి, అనగా కొత్త మద్యం తాగారు అందుకని ఏదో పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అని అన్నటువంటి వాళ్ళని, అని నింద చేసిన వాళ్ళని, వాళ్లకు సరైన ప్రత్యుత్తరం ఇవ్వడానికి పేతురు పూనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 11 మందితో సహా లేచి నిలబడ్డాడు. తాను ఒక్కడే నిలిచి నిలబడి ప్రసంగం చేసి వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరెందుకు ఇలా అనుకుంటున్నారని వాళ్ళకి గద్దించలేదు. కానీ పేతురు చేసిన పని 11 మందితో కూడా లేచాడు, అనగా ఇతరులతో కూడా లేచి నిలబడ్డాడు. ప్రసంగించేది తానే, మాట్లాడేది తానే, కానీ మిగతా వాళ్ళతో లేచాడు. అనగా ఒక టీం వర్క్ అనేటువంటి మైండ్ అతనికి ఏర్పడింది. సమిష్టి మనస్తత్వం ఆయనకి ఏర్పడింది. ఇతరులతో కలిసి పనిచేయాలి అనేటువంటి మనస్తత్వం, ఇంతకుముందు సింగిల్గా విడివిడిగా వ్యక్తిగతంగా లేదా తాను ఒక్కడే అన్న విధంగా జీవిస్తున్నటువంటి ఆ పేతురు ఇప్పుడు కంబైన్డ్ మెంటాలిటీ, విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మ కలవారై ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఏకీభావం ఉంది, వాళ్ళ మధ్యలో యూనిటీ ఉంది, వాళ్ళ మధ్యలో హార్మోనీ ఉంది. అలాగే దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ఇట్టి అనుభవాలు ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, మూడో మాట, మంట వెలుతురులో జరిగినట్టు విషయం. మంట వెలుతురులో జరిగిన విషయం ఏంటంటే, అతడు ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుని వాక్యంలో. అందుకనే పేతురు గారు అంటాడు, 2 పేతురు పత్రికలోనే అంటాడు, క్షమించండి, 1 పేతురు పత్రిక 3 అంటాడు, అట్టి మూర్ఖులైన అట్టి వారి నోరు మూయించుట మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్పాడు. మూర్ఖులైన వారి నోరు మూయాలట, మూర్ఖులైన వారు నోరు మూసుకోవాలని కాదు, మీరు దేవుడు మీకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున వారి నోరును మూయాల్సినటువంటి మూయించాల్సిన అవసరం ఉంది. పేతురు కొత్త నిబంధన సంఘానికి తెలియజేసినట్టుగా చూస్తున్నాం. తాను చేయనిది కాదు, తాను చేసింది, నేను ఇదిగో తాగొచ్చారు, కొత్త మద్యంతో నిండి ఉన్నారు అని మాట్లాడిన వాళ్ళ నోర్లు ముయించను. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు, వారు నిరుత్తరులైపోయారు, వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. ఏమయ్యా తాగుబోతులుగా ఉన్నారని నింద వేశారే, ఇదిగో ఇంకా మొదటి జాము కూడా, లేకపోతే ఇప్పుడు 9 గంటలే కదా అయింది, ఇప్పుడే ఎక్కడ మద్య దుకాణాలు అన్నట్టుగా మాట్లాడేసరికి పేతురు యొక్క ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. సమాధానం చెప్పదలుచుకున్నవారు, చెప్పడానికి సమర్థులైన వారు, వాళ్ళు నోళ్ళు మూసేసినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న మాట, మంట వెలుతురులో జరిగినటువంటి 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. మంట వెలుతురులో ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ యొక్క వెలుతురులు, లేదా వాక్యపు వెలుతురులు, వాక్యపు వెలుగులు. లోకపు చీకటిలో సంగతి ఏం జరుగుతుందో పక్కన పెట్టేద్దాం, కానీ వాక్యపు వెలుగులో ఏం జరుగుతుంది? వాక్యపు వెలుగు అంటున్నానంటే 119వ కీర్తన 130వ వచనంలో అనుకుంటాను, నీ వాక్యము వెల్లడియగుట తోడనే వెలుగు కలిగెను అని కీర్తనాకారుడు చెప్పిన మాట చూస్తున్నాం. వెలుగు కలగాలంటే, వెలుగు అనుభవం కావాలంటే, ఆత్మ సంబంధమైన వెలిగింపు అనుభవం కావాలంటే, ఎన్లైట్మెంట్ అనుభవం కావాలి అంటే అది వాక్యము ద్వారానే సాధ్యం. వాక్యమే మనకు ఒక వెలిగింపును, అనగా జ్ఞానోదయాన్ని కలుగు చేసింది. ఆ రోజుల్లో, పాత రోజుల్లో లేకపోతే బుద్ధుడికో లేకపోతే మహావీరుడు అనేటువంటి వ్యక్తికో జ్ఞానోదయం కలిగింది అని చెప్తున్నారు. 40 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం కలిగిందో, ఎలా కలిగిందో మనకైతే తెలియదు. కానీ విశ్వాసికి జ్ఞానోదయం లేకపోతే మనోనేత్రాలు వెలిగించబడిన అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, వాక్యాన్ని వినడం ద్వారా, వాక్యాన్ని స్వీకరించడం ద్వారా. వాక్య ఖడ్గము మూసుకుపోయినటువంటి మనోనేత్రాలను తెరిచేటట్టు చేస్తుంది. ఎందుకంటే దాని గురించి అదే రాయబడింది, ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు
దూరుచు లోపలికి ప్రవేశిస్తూ కార్యం చేస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం మూయబడిన నేత్రాలను, మూయబడిన ఆత్మీయ నేత్రముల యొక్క రెప్పలను చేయగలదు. అంతేకాకుండా మూయబడినటువంటి ఆత్మీయ కన్నుల్లో నుంచి లేకపోతే పొరల వంటివి రాలేటట్టు చేయగలదు పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో ఈ కన్నుల నుండి పొరలు రాలిపడ్డాయి అనేటువంటి ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత పౌలు యొక్క చూపు మారిపోయింది, పౌలు యొక్క దృష్టి మారిపోయింది. పౌలు ఇంతకుముందు వరకు శరీర సంబంధంగా చూసిన పౌలు ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూడడం ఆరంభించాడు. ఇంతకుముందు ప్రార్థించే వారిని హింసించినటువంటి పౌలు ఇప్పుడు ప్రార్థించేవాడిగా మారాడు. ప్రార్థించి ప్రభు సన్నిధిలో అనేకమైన వాటిని పొందుకునే వాటిగా, అనేక వాటిని చూసేవాడిగా మారాడు. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన మన కన్నులు తెరవజేస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో చెప్తారు లవ్ ఈజ్ బ్లైండ్ అని, ప్రేమ గుడ్డిదని. అవును, లౌకికమైన ప్రేమ గుడ్డిదే కావచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ గుడ్డిది కాదు. అదే సమయంలో లవ్ ఈజ్ బ్లైండ్ అన్నప్పుడు ప్రేమ గుడ్డిదైతే కళ్ళు తెరిపించేది ఎవరు అని ఒక ఆయన అడిగినప్పుడు మరొక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట, మ్యారేజ్ ఈజ్ ద ఐ ఓపెనర్, వివాహము అనేది కళ్ళు తెరిపించగలిగేది. ప్రేమ గుడ్డిదైతే వివాహం అనేది కళ్ళు తెరిపించగలిగేదట. కానీ గమనించాల్సిన విషయం, ఆత్మీయంగా ప్రేమైనా ఆత్మీయంగా వివాహమైనా కానీ లేకపోతే ఆత్మ సంబంధమైన వివాహం మన ఆత్మీయ నేత్రాలను వెలిగింపజేస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మంట వెలుతురులో జరిగినటువంటి విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, మంట వెలుతురులో మనకు కనిపించిన విషయము అతడు పేతురు పట్టబడ్డాడు. రెండవది, మంట వెలుతురులో జరిగినటువంటి విషయం అతడు తన పిలుపును గుర్తు చేసుకున్నాడు, అనగా పశ్చాత్తాప పడ్డానికి ఒక అవకాశం దొరికింది. వాక్యపు వెలుగులో పశ్చాత్తాప పడ్డప్పుడు తిరిగి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ని, రెండవ అవకాశాన్ని వినియోగించుకొని పరిచర్యలోకి తిరిగి రావాల్సిందిగా, నీ పిలుపు ఏంటో గుర్తు చేసుకొని రావాల్సిందిగా దేవుడు నిన్ను కోరుతున్నాడు. మూడో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగలిగాడు. 120 మందితో సహా ఇతను ఆత్మపూర్ణుడైనప్పటికీ, 119 మంది మౌనంగా ఉన్నప్పటికీ, 119 మంది ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు పేతురు మాత్రమే దిగ్గున లేచి పేతురు లేవగలుగునట్లుగా, పడిపోయినటువంటి పేతురుని లేకపోతే ఆత్మానుభవంలో ఉన్న పేతురుని దేవుడు లేపాడు, లేపి నిలబెట్టాడు. తాను లేచి 11 మందిని కూడా లేపి, లేదా 10 మందిని కూడా లేపి, లేదా అందరితో పాటు నిలబడి సత్యవాక్యాన్ని, సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా 3000 మంది రక్షింపబడ్డారనే సంగతి మనకు తెలిసింది. కాబట్టి ఆత్మ సంబంధమైన వెలుగు లేకపోతే ఆత్మ సంబంధమైన యొక్క మంట యొక్క వెలుతురులో, వాక్యపు వెలుగులో, లేకపోతే ఈ కార్యక్రమం యొక్క వెలుగులో, ఈ మాటలు ప్రకటించబడినటువంటి ఈ మాటల వెలుగులో, ఒకటి నువ్వు పట్టుబడ్డావేమో, రెండవది నీ పిలుపును గుర్తు చేసుకున్నావా, మూడవది నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వగలిగావా, ప్రభు పక్షాన మాట్లాడడానికి నోరు తెరవగలిగావా అనే విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనము చేయిస్తున్నా. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేయిస్తున్నా. అలనాడు పేతురు మిమ్మల్ని దూరం నుంచి వెంబడిస్తూ ఆ మంట యొక్క వెలుతురులో తను ఒక పాప చేతిలో, పాప దృష్టిలో పడిపోయి, ఒక అమ్మాయి దృష్టిలో పడిపోయి తను పట్టుబడ్డట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. అలాగైతే ప్రభా, మా జీవితాల్లో కూడా మేము పట్టుబడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వాక్యపు వెలుగు దగ్గరికి మేము రాగలటో సాయం చేయండి. అంతేకాకుండా పేతురు గారు మంట యొక్క వెలుతురులో తన పిలుపు ఏంటో తను గుర్తు చేసుకున్నాడు. తన పిలుపునికి విడిచిపెట్టి పక్కదారి పట్టినప్పుడు అతన్ని తిరిగి రప్పించిన విధానాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన మంట వెలుతురులో అతడు ప్రత్యుత్తరం ఇచ్చాడని మీ వాక్యంలోంచి మేము చూసుకున్నాం. ఇటు అనుభవాలకు మీరు మమ్మల్ని నడిపించండి. ఆత్మ సంబంధమైన మంట మాలో కలిగించండి. ఆత్మ సంబంధమైన మంట ముందుకు మేము రాగలటో సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యంలో ఇంకను మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడటం జరుగుతుంది. దయచేసి గమనించండి, ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం మీ మధ్యలోనికి రావడానికి చాలా వ్యయ ప్రయాసాలు ఉన్నాయి. దీనికి గల కారణం మమ్మల్ని మేము చూపించుకోవడానికో లేదంటే ప్రమోట్ చేసుకోవడానికో కాదు, కానీ సత్యవాక్యాన్ని లేదంటే దేవుని యొక్క సత్యవాక్యాన్ని మీ మధ్యలోనికి రావడానికి లేదంటే తీసుకురావడానికి ప్రయాసపడుచు ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేసి అనేక మంది నశించిపోతున్న వారిని లేదంటే అగ్నిలో పడుచున్న వారిని కొంతమందిని లాగినట్టుగా లాగమని బైబిల్ లేఖనాలు చెప్తున్న రీతిగా అనేక మంది నశించిపోతున్న వారికి ఈ యొక్క కార్యక్రమం ప్రయోజనకరంగా ఉంటుందని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకనూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా
బలపడాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీరు మాత్రమే కాదు, మీ స్నేహితులకి, తెలిసిన వారికి కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి వరకు కూడా మీరు ప్రయాసపడాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించు.